హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఐ హోప్ అందరూ బాగుంటారని కోరుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇది నైట్ గుడ్ ఫ్రైడే రోజు నైట్ తీసిన వ్లాగ్ అండి. బట్టల సెల్ఫ్లో బట్టలన్నీ మెస్సీగా ఉన్నాయని నీట్గా సర్దిద్దామని తీసానండి. బట్టలను తీసి కింద పెట్టాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. ఇంకా బట్టలన్నీ నా టాప్స్ నా ఫ్రాక్స్ అన్నీ ఒక సైడ్ ఇలా అన్నీ పెట్టేసానండి, ఫోల్డ్ చేసేసి. నాకు నైట్ గుడ్ ఫ్రైడే రోజు నైట్ తీసిన వ్లాగ్ అండి. నేను 7:30 అలా స్టార్ట్ చేశాను, నాకు 8:30 వరకు అయిపోయింది. 1 అవర్ పట్టింది ఇవన్నీ ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేంత వరకు. అంటే దాంట్లో నావి మా పిల్లలవి ఇద్దరు ఉన్నాయి. అంటే మా పిల్లలకి ఒక సైడ్ పక్కన పెట్టేశాను, మా అబ్బాయి జీన్స్ షర్ట్స్ అవన్నీ. ఇంకా ఇక్కడ నావి 2 శారీస్ ఉన్నాయి, అలానే పెట్టేశాను. ఇంకా సెల్ఫ్లు అన్నీ పెట్టేసేయాలి, ఇవన్నీ ఫోల్డ్ చేసేసానండి. టాప్స్ అన్నీ ఒక సైడ్ టాప్స్లోనే దంక్ మ్యాచ్ అయిన లెగ్గిన్ రెండు ఒకే దగ్గర పెట్టేసి పెట్టేశాను. దాంట్లో మనం పెట్టేసామనుకో మనకు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. నేను అలానే పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ ఇంకా మా అమ్మాయి ప్లాజో సెట్ ప్లాజోస్ తీసి నేను ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ ఇంకా కొన్ని లెగ్గిన్స్ ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేశానండి. కొన్ని ఇందులో ఐరన్ చేసే బట్టలు కూడా ఉన్నాయండి, కాటన్, అవి కూడా తీసి ఐరన్ చేయాలి. దేని సెట్ దానికి పెట్టేసామనుకో మనకు ఈజీగా తీసుకోవడానికి వస్తాయండి. నేను ఇప్పుడు అలానే చేస్తాను. ఇక్కడ లెంత్ ఎక్కువైపోతుందని నేను స్పీడ్ మోషన్లో పెట్టానండి. నేను ఇక్కడ ఇవన్నీ వేసేస్తున్నాను. మా హస్బెండ్ ఆ రోజు నైట్ వచ్చేసి మా హస్బెండ్ వంట చేస్తాను. ఆల్రెడీ నేను మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పప్పు చేశానండి, పప్పు ఉంది. ఇంకా మా హస్బెండ్ అన్న రైస్ కడిగి పెట్టాను నేను, అదొక స్టవ్ పైన పెట్టేసిండు. అలాగే ఆమ్లెట్ వేస్తాను అని చెప్పాడు, ఓకే అని చెప్పాను. ఇంకా దాంట్లోకి పక్కన ఇంకా ఇంట్లో చికెన్ పిక్లి ఉందండి. నేను ఆల్రెడీ వ్లాగ్ చేశానండి చికెన్ పిక్లి వ్లాగ్. ఇంకా చికెన్ పిక్లి ఉంది కదా అని చెప్పేసి ఇంకా అది వేసుకొని తిందామని. ఇక మా హస్బెండ్ నేను 2 కదా నేను చేసేస్తాను, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అన్నాడు. ఇక నేను వచ్చి బట్టలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం అలాగనే ఉంచుతా అలాగనే ఉండిపోతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న సెల్ఫ్ అంతా మెస్సీగా ఉంది, అంతా నీటి సదురుకోవాలి అని. అని రోజు ఒక సెల్ఫ్ అంటే నాకోటి మా హస్బెండ్ కోటి మా పాపకు మా బాబుకు సెల్ఫ్లు మా ఇంట్లో చాలా పెద్దగా ఉన్నాయండి. కదండి పిల్లలకి సాటర్డే అలా వేసుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి కొన్ని బయట పెట్టాను. ఆ బట్టలు అంటే నేను ఫోల్డ్ చేసేటివి. ఇక్కడ మా హస్బెండ్ ఆమ్లెట్ వేసేస్తున్నాడు. తిందాం టైం ఆల్రెడీ 8 అవుతుంది, తిన్నాక మళ్ళీ ఫోల్డ్ చేసుకుందా అన్నాడు. ఇంకా నేను ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను. ఆమ్లెట్ వేసేస్తున్నాడు. ఈయన వంట చేయడం ఏమో కానీ అసలు చూడండి స్టవ్ అంతా ఎలా అయిపోయింది, స్టవ్ అంతా వేసేసిండు. నేను మళ్ళీ అవన్నీ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి వచ్చాక మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాండి. మనం కర్రీస్ చేసేటప్పుడే అంత స్టవ్ పైన అంతా పడుతుంది, ఇంకా మగవాళ్ళు వంట చేసి ఇంక ఎలా ఉంటుందండి. కానీ మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశాడండి. పెట్టడానికి రానప్పుడు కొద్దిగా వీడియో నాకు హెల్ప్ చేయంటే కూడా వీడియో హెల్ప్ చేస్తానండి, వీడియో తీసి పెడతాను. నాకు వచ్చానండి, అవి కూడా ఐరన్ చేయాలి. ఇక్కడ మా ఇంకా నెక్స్ట్ నావి టాప్స్ లెగ్గింగ్స్ ఇంకా నా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ మా అబ్బాయివి ఇంకా జీన్స్ అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. మా అబ్బాయి సెట్స్ అన్నీ ఇంకా ఆ రోజు నైట్ అన్నీ
ఒక బ్యాగులో పెట్టేసి పెట్టాను. అన్నే ఐరన్కి తీసుకుపో బావా అని చెప్పాను మా హస్బెండ్కి. తన యూనిఫామ్ బయట ఐరన్కి ఇస్తాడు. అలాగే మా అబ్బాయి కూడా షర్ట్స్ ఉంటాయండి, చిన్న చిన్న షర్ట్సే కదండి, అవి కూడా ఇంకా నేను బ్యాగులో పెట్టాను. 6 or 7 sets ఉన్నాయి, అవన్నీ ఇంకా బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఐరన్ మార్నింగ్ ఆయన గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఐరన్కి ఇచ్చేసి వెళ్తారని ఒక బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టాను. నాకు ఇవన్నీ ఫోల్డ్ చేసే వరకు నా చేతులు నొప్పి వచ్చేసాయండి. అసలు చాలా అంటే ఇవన్నీ ఒక నైట్ ఆ రోజు చేశాను కదండి, నెక్స్ట్ డే మళ్ళీ వేరే బట్టలు ఉంటాయి అవి కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసి పిల్లలు ఇంకా తీసుకునేటప్పుడు అంతా వేలేస్తాను. ఒకటి అంటే ఒకటి తీసుకుంటే దాని 2 వచ్చేస్తాయి. మా అబ్బాయి అయితే అంతేనండి, అందుకే నేను మంత్లీ 2 times నీట్ సదిరేస్తానండి. ఇక్కడ నా టాప్స్ చూసుకుంటున్నాను, కొన్ని లోపల ఉండిపోయి కొన్ని వేసుకున్న ఉన్నాయి, కొన్ని వేసుకొని ఉన్నాయి, అందుకే అన్నీ ఇట్లా నీట్గా పెట్టేస్తే మనం గుర్తుంటే వేసుకోవచ్చు అని. ఇక్కడ నేను కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అండి, నేను ఒకరోజు లాంగ్ ఫ్రాక్ వీడియో కూడా తీసి పెడతానండి. చూడండి అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ నావి టాప్స్ అండ్ లెగ్గింగ్స్ అండ్ ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్, ఇక్కడ మా అబ్బాయి జీన్స్ అని చూపిస్తున్నాను మీకు. అన్నీ సెట్ చేసేసానండి, అన్నీ పెట్టేశాను. సైడ్ ఇంకా నావి అన్ని టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ అని ఒక సైడ్, మా అబ్బాయి జీన్స్ ఒక సైడ్, ఇంకా టీషర్ట్స్ ఒక సైడ్ పెట్టేశాను. Thank you for watching.